కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కీసర గ్రామం ఆసిఎం చర్చ్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కీసర గ్రామం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ దార బాలస్వామి 90 న్యూస్ తో మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కీసర గ్రామం ఆసిఎం చర్చ్నందు ఫాదర్ రెవరెండ్ దార బాలస్వామి గారిని దగ్గర ఉన్నాం మనము. గుడ్ ఫ్రైడే వేడుక జరిగాయి. ఆ వేడుక ప్రాముఖ్యత ఏంటో రైట్ రెవరెండ్ ఫాదర్ దారా బాలస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. ఫాదర్ చెప్పండి, ఈరోజు గుడ్ ఫ్రైడే అంటారు కదా, అయితే గుడ్ ఫ్రైడే అంటారు, మంచి శుక్రవారం అంటారు, పెద్ద శుక్రవారం అంటారు, ఈరోజుకి ఆ పేరు ఎందుకు వచ్చింది ఫాదర్? ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అన్న మీ మాటలు మంచివి, బాగా చెప్పారు. దీనికి గల కారణం వృత్తాంతం చారిత్రాత్మకమైనది. ఇది ఈరోజు జరిగినటువంటి కథనం కాదు, కథ కాదు, ఇది పురాణము కాదు, ఇది చరిత్ర. చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. మన గృహాలలో ఎవరైనా మరణిస్తే అది కీడుగా భావిస్తాం, చెడుగా భావిస్తాం, చెడ్డ రోజుగా భావిస్తాం. కానీ ఏసయ్య మరణించినటువంటి దినాన్ని, చారిత్రాత్మకమైనటువంటి ఏసయ్య మరణ దినాన్ని మంచి మరణ రోజు, మంచి శుక్రవారం అంటున్నాం. ఎందుకనంటే లోక రక్షకుడిగా మానవుల కొరకు తన ప్రాణాన్ని భిక్షగా పెట్టాడు, తన రక్తాన్ని వెలగా ఇచ్చాడు, తన రక్తాన్ని చెడుకు సైతానుకు వెలగా ఇచ్చి మానవాళినందరినీ కొనుక్కున్నాడు. కొనుక్కొని తండ్రికి దత్తపుత్రులుగా పుత్రికలుగా చేశాడు. ఇది కేవలం మానవాళికి మాత్రమే శుభ సందేశం కాదు, సర్వసృష్టికి శుభ సందేశం. సర్వసృష్టి కూడా పాడైంది ఒకప్పుడు. ఏదోన తోటలో పాడైపోయినటువంటిది, ఎడారిలో పాడైనటువంటి సృష్టి మరలా ఈ రోజున అది పునరుద్ధరింపబడింది, పావనపరచబడింది. ఇది కేవలం యేసుక్రీస్తు రక్తము, అమూల్యమైనటువంటి రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తం వలనే జరిగింది, కానీ వేరే విషయం వల్ల కాదు. ఆయన బలి అయ్యాడు, మరణించలేదు, కానీ బలి అయి తనకు తానుగా బలి అయ్యాడు, దేవునికి విధేయించాడు, తండ్రికి విధేయించి మరణం వరకు, ఏ మరణం వరకు, శిలువ మరణం వరకు విధేయించాడు, నీచమైనటువంటి శిలువ మరణం వరకు విధేయించి, ఆ విధేయత వలన మనకు భగవంతునికి మధ్యవర్తిగా, మధ్యస్థంగా, ఒక వంతెనగా, ఒక మంచి జీవితాన్ని మనకు అందజేశాడు. తన మన జీవమును దానిని సమృద్ధిగా వసగడానికి వచ్చినటువంటి దేవుడు మనకు ప్రాణభిక్ష పెట్టాడు. కాబట్టే ఈ రోజున మంచి శుక్రవారం అంటున్నాం, దాన్ని గుడ్ ఫ్రైడే అంటున్నాం, శుభ శుక్రవారం అంటున్నాం. దీనివల్ల సర్వమానవాళి మాత్రమే కాకుండా సర్వసృష్టి కూడా సంతోషకరంగా ఉంది. ఈ సంతోషము సృష్టి మానవునకు, భగవంతునికి కూడా, త్రిలోకాలు కూడా సంతోషపడేటటువంటి రోజు, ఘనమైనటువంటి రోజు ఈ శుభ శుక్రవారం.